రూమ్ లేదు సార్, రాత్రంతా ఇక్కడే పడుకున్నావు. ఏంటి ఇక్కడ? అవును సార్. నువ్వు మౌలాలి సార్? విజయవాడలో ఉండపోయావా? ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడే చేస్తున్నాయా? హీరో అవ్వా. అవుతుంది సార్. సార్ మీలు ఎక్కడ? ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా. అదేంటి? రాత్రి మా హౌస్ ఓనర్ కి రెండే రెండు కవితలు వినిపించాను, అంతే. ఆమెకు జ్వరం వచ్చింది, వాళ్ళ అబ్బాయి విరోచనలు పట్టుకున్నాయి, మా బిడ్డలు బయటపడేస్తుంది. రెండు కవితలకే? ఏం కవితలు సార్ అవి? అబ్బా హీరో వేషాలు వేసుకున్నాడు, వేసుకోవచ్చుగా. ఏం కవితలు సార్? అన్ను ఇన్నోళ్ళకి జ్వరాలు వస్తున్నాయంట, మీరు పోయి. ఎవరు సార్? మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తున్నారు. వీళ్ళు తెలుగు తెలియ రాదు. రాత్రి వీళ్ళు కూడా నాతో పాటు గెంటే సార్. ఓయో. అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూసాను. హౌస్ ఓనర్ నలుగురు ఉండేస్తుంది, మేము ముగ్గురు ఉన్నాం కదా, మీ ముగ్గురులో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇల్లు చూపిస్తాను. ఎక్కడికి తీసుకొచ్చారండి సార్? లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది. కమాన్ బదరా. ఏమయ్యా, సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కోట్ డ్రెస్ డాన్స్ ఎత్తుంటారే? ఏ డాన్స్ డ్రెస్? 50 ఉన్నాయా? ఉన్నాయి. ఓ 4 ఇవ్వు. 4గా ఇవే. ఎంత? రోజుకు 100 అడ్వాన్స్ వెయ్యి. ఇదిగో ఓ 5 రూపాయలు ఇస్తాను, చెప్పు. రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురువు గారు ఉన్నట్లేరు. లేనట్టే ఉన్నారు. ఉన్నట్టే లేనట్ట? ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో. రేపు పొద్దున్నే బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తానా? మా గురువు గారు ఒప్పుకోరాయ బాబు. ఎవడే నీ గురువు వేస్ట్ ఫెలో, రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతులు తిరుగుతుంటే వాడేగా. మీరు ఈ వేషం ఉన్నారని చూడలేదు. మీకు దుస్తులు అద్దెకు కావాలేను. రై దుస్తుల వారికి ఇప్పుడు పైకి వాడికి. ఇదిగో మరి మధ్యలో ఎందుకు రా తిట్టావు? మీరున్నారని తెలియక అటు తిరుగు తిరుగు తిరుగు. నమస్తే నమస్తే. ఓలు నేనమ్మా, నేను వచ్చి గచ్చి చూసిపోయాను కదా. కమర చూసిపోయినావుగా, నీ కమర కిరాయి కావాలి. కమర అయితే కిరాయికి ఇస్తా, గానీ మన అడ్వాన్స్ ఏమో 2 నెలలు కట్టాలి. కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మళ్ళా ఒకటే గోళ పెట్టాలి. తల్లి అప్పుడే గోలంటే గీ గోళ కాదు, ఇట్లా గోళ చేస్తే ఇరగ కొడతా. గోలంటే బలుబు బలుబు. పొద్దుకి 6 గంటలకు షురూ చేస్తా, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా. ఒకటే గోళ, ఒకటే పంగ పెట్టాలి, అది బి ఒకట్లనే తిరగాలి. ఇస్పీడ్ తిరిగింది అనుకో ఇరగ కొడతా. గోడకు మూలలు కొట్టొద్దు. బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే భారీ బట్టలు ఉండొద్దు. బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు ఇనుగుతాయి. ఎందుకంటే ఇంట్లో సన్నపోరడు ఉన్నాడు, చెడిపోతాడు. ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి. మళ్ళా గిట్ల వచ్చిందను కో 2 రూపాయలు ఇవ్వాలి, టోకెన్ తీసుకోవాలి, పైకానకు పోవాలి. దానికి నీళ్ళు అవుతాయి కదా, ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి, బకెట్ తీసుకోవాలి, పోవాలి. మళ్ళా వస్తే ఏం చేయాలి? చెంబట్టుకొని బయటికి పోవాలి. అమ్మా విరోచనాలో దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి, సూదేస్తే బంద్ అయిపోతుంది. మళ్ళా దీనికి అంత మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే మన 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అరే 6 ఎంతరా? 66. 66 ఏంటో నీ అయ్యో, నేను చెప్పింది 600. 1200. 1200 తీయండి, తీసుకోరా, లెక్క పెట్టుకో. మళ్ళా 4 ఉండాలి. ఓలోలో చేతులు ఎత్తుండా 4. మీరేనా? 1, 2, 3, 4 గీలని ఒక్క తీర్న కొడుతున్నాయి. ఏందిరా? అవునమ్మా చంకాయిస్తున్నాయి. అట్లనా? అగో దశివరాకను చూడు కమర గదేమిది, దాంట్లో పైకర పక్కనే ఉంటది ఈ గది. రండి రండి. ఇగో ఇది నాది, మా బలరాముది. చెప్పలు తీయండి తొందరగా. ఏ నువ్వు కదరా బాబు, చూడలేం. ఏం రావాలి? ఒక్క నీ పోయిన ముగ్గురు వచ్చిండ్రు. మీరు ఊరుకోండి, మరేను మేము ముగ్గురం బయటికి వెళ్ళాం. మీరు చూసారు, మీ వంగి వంగి దండలు కూడా పెట్టాం. దండం అయితే పెట్టాం అనుకో, మిమ్మల్ని చూస్తే. ఇదిగోండి ఓకే, కావాలి చంకాయిస్తున్నాయి. చంకాయిస్తున్నాయా? మళ్ళీ కూర్చున్నారేంది ఓన్రే? ఏ ఇంద్ర దుర్గా నువ్వేం చూసుకుంటలేవు? గాలే నేను పరేషన్లకు.
కమ్మురండి, నేను చూస్తాను. చెప్పండి. కొత్తగా వచ్చారా? యా. ఎంతమంది? నలుగురు. నలుగురా? ఆరుగురు. ఏంట్రా అక్క? అక్క ఏంట్రా తొక్క? అక్క, సిస్టర్, చెల్లి. ఒక్కసారి లోపలికి రామ్మా. రాక రా రా. రే తిరగండి, ఎవరొచ్చారు చూడండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా? అయ్యో, యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ, ఫోర్ పీపుల్ అలా, సిక్స్ పీపుల్ నాట్ అలాంటి కమ్స్ టు అండర్స్టాండ్. యా యా. ఏంట్రా కూసాడు? ఓనర్ నలుగురు కంటే ఎక్కువ ఉండవద్దు, మేమేమో ఆరుగురు కంటే తక్కువ ఉండలేము, అందుకే అండర్స్టాండింగ్ కోసం బాగా చేశాం. అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది? అక్క, నీ నన్ను అండర్స్టాండింగ్ అది కాదు అక్క. ఇప్పుడు మన ఓనర్ కి మీ ఆరుగురు అన్న విషయం నువ్వు చెప్పొద్దు, అప్పుడు నీకు ప్రాబ్లం ఉండదు. మేము ఓనర్ తో మీ ఆరుగురు అన్న విషయం మేము కూడా చెప్పాం. లక్ష్మమ్మ, ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. ఎక్స్ట్రాలా? వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కు వచ్చి పిండి రుబ్బాలి. ఏంటి అడుగుతాడు? అంటే అక్క, అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట, అందుకే నోరు మూసుకొని సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రూపుతో లేదు నూరుకోగా అన్నాడు. తేడా వచ్చిందో తెలుసుగా అబ్బా, ఎందుకు తెలియదా? మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం, మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో హలో హలో, మీ అబ్బా నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతుకే, నా కుక్కల వలె నక్కల వలె, సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా, ఇంకొకడు తెల్లగా, మరొకడు చామంచాయగా, ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 ఫ్రీయా. మహాకవి శ్రీశ్రీకి అండికర్ వారసుడు, వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఏంటో చెప్పో, ఇప్పుడు కొన్ని కవితలు చెప్పు. రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకురా, కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వావా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా? మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, తల బాబుతోనే చెప్పేసింది వెళ్ళి, నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి. ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదో అనొద్దే. దేనికో? ఇండస్ట్రీ కదరా, వాడేసుకుంటాను. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్. అరే బాబు, లోపల ఏం చేస్తున్నావు? అగు ఎక్కడికి? అర్జెంట్ అయ్యా, అందుకే ఎక్స్ప్రెస్ టికెట్. ఆ ప్రాబ్లం నుంచి ఇక్కడ వెయిటింగ్. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతావు నువ్వు? అది కాదు, ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఎక్స్ప్రెస్ లేదు, ఏం లేదు, పొద్దు నుంచి ఉండే ఇక్కడ పట్టుకుంటాను. ఇల్లు పట్టుకొని వస్తున్నారా? ఏంటి పొద్దు నుంచి ఇక్కడ వెయిటింగ్ అమ్మా? టోకన్ నంబర్ ఎంత? 27. ఎక్స్ప్రెస్ అమ్మా, కడుపులో గేట్లు తెచ్చుకుని పోవాలంటే వాళ్ళని పోని. ఎక్స్ప్రెస్ అంటున్నావు కానీ పోని రాదా? పొద్దు నుంచి ఇక్కడ ఉన్నానమ్మా. అరే నీ రాంటారు కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి ఇక్కడ మళ్ళీ పైసలు కట్టాలా? అవును, ఇది నా ఇలాఖ, నా ఇల్లు, నేను చెప్పాడు జరగాలి, పైసలు కట్టాలి. అమ్మతో నీ ఆరుగు చేస్తావా? అమ్మ కాపు కదా, ఖాళీ చేయించే. అవును, కమర ఖాళీ చేయాలి. చల్లడు కమర ఖాళీ కమర ఖాళీ చేసుకుంటే ఇంకా పోడేది. కమర ఖాళీ చేయాలి. కమర పాడు గాను, కమర పాడు గాను. అవసరం లేదమ్మా, ఎక్స్ప్రెస్ అన్నావు, ఎప్పుడో పట్టాలు తప్పింది. పట్టాలు నమస్తే మేడం. నమస్తే సార్. సార్ కూర్చోండి సార్, కూర్చోండి మేడం. చెప్పండి మేడం. మేడం తెలుగులో మాట్లాడుతున్నారా? ఏం కావాలి మేడం? ఏం కావాలి మేడం? ఏమేమి ఉన్నాయి?
నమస్తే మేడం. దోస మసాల దోస రవ కుమార్ రవ దోస. సాల్ దోస అంటే ఒక దోస. అరే సెవెన్ నంబర్ టేబుల్ మీద ఒక దోస రా స్పెషల్. ఒక ఆరెంజ్ జ్యూస్. రెండో నెంబర్ టేబుల్ ఒక ఆరెంజ్ జ్యూస్. మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు కాదురా, తెలుగు వచ్చేళ్ళకి హోటల్లో సర్వర్లు అనుకుంటారు. ఏం చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ రా. ఏంటర్ నువ్వు చేసేది? సాఫ్ట్వేర్ రా. సాఫ్ట్వేర్ వేసుకుంటారు. అండర్వేర్ లేదు నీ ఎవరా? సరేరా మిమ్మల్ని కొట్టం, కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు. అబ్బా రే, నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్నా చూసావు? అయ్యా నీ 8వ వదులు. అరే మీరు రిలాక్స్ రా. ఓకే అమ్మయ్యా మనం బతికి పడుకుంటా. జీవితంలో రాసిన మొట్టమొదటి కవిత, గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు గేదె వేసింది పేడ, అది ఇప్పుడు యాడా 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 తూణి అమ్మగడు పాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. ఇప్పుడు రెండో కవిత. మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు, నువ్వు వింటావా చెప్పు. అరే వన్ టోకెన్ ప్లీజ్. థ్యాంక్ యూ. మళ్ళీ నేనే టోకెన్ వద్దా? నేను కవిని, నా దగ్గర బోల్డు కాగితాలు ఉంటాయి. స్వర్గమే ఈయన గలీజ్ ముఖంలో నా చెప్పు. ఈయనకిచ్చి సత్యనేది కమర నేను. ఓ దేవం, ఈయన బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, ఈయన లోపడైపి. అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాగాలేదనివే. అయ్యా జైలు అన్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నాడు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది? చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? రెండు మర్డర్లు చేశాడు. సొట్ట బొక్కలు అంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు, కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత తీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ సొట్ట బొక్కల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడ సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. ఆడ టెక్నిక్ ఉందరే, దీంతో చేస్తాడరా. దీంతోనా? ఊరక నిజోరా బాబా, నేను తీసుకెళ్ళరా తీసుకెళ్ళరా తీసుకెళ్ళి తీసుకెళ్ళరా. ఐఎమ్ సెలూన్ సాంబా. మీకు నున్నగా ఉండాలి అంతే కదా, ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి. ఒకసారి నోట్ అని చెప్తాను. ఇయ్యండి. ఏం తోసారండి బాబు? ఇయ్యండి. అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు. చేస్తాండో మింగిగలరు, బేభత్సం అయిపోతుంది. ఏండి మీకు సొట్ట పొక్కులు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగుంటుందండి. అబ్బా మరి ప్రాక్టీస్ కి తోస్తున్నారండి మీరు. బాగు చిన్నప్పటి చింతేనా మీరు? చూసుకోండి అయిపోయింది. ఏది చూసుకోండి, భలే చేసావయ్యా. మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తానని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి. ఏమవుదా? ఏమవుతుందండి, పొద్దుటికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీ నోట్లు పెట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అంత తెచ్చింది ఎందుకండి బాబు? తెచ్చిందేమన్నా పర్వాలేదు, ఏంటి మనోడే కదా. ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా? సారీ సార్. రే సింగరేణి కొంచెం ముందు తీసుకురారా. రే అమ్మాయిని కదరా లైట్. సారీ సార్. నెక్స్ట్ టైం సార్. నేను వచ్చి చెప్తానమ్మా. రే సింగరేణి కెమెరా తీసురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయద్దు. పట్టారా? ఎక్కడ పెట్ట? పట్టుకో. పాస్పోర్ట్ ఫోటోలా? ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉందా, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను, నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? వాళ్ళ హీరో ఎవరు తెలుసా? ఎవడో బొగడాగడ అయి ఉంటాడు. మీరు మొక్కలాడి చెప్పండి. సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి. రికార్డులు రారాజు ఆయనే సార్. ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం, నేనేనా వెర్రి? నేను నమ్మను, కొంచెం వెనక్కి తిరగడం. నంబర్ వన్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మావయ్య మావయ్య
నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పేనా ఒప్పుకుంటానే. కాకపోతే నాకు 100,000 రూపాయలు ఇవ్వాలి. ఓకే సార్. వీడోడి మధ్యలో ఓకే అమ్మకి. అబ్బా ఓ బలరామ్ సార్, నైస్ టు మీట్ యు. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చింది అబ్బా? అతడు ఎవడు, ఇతడు ఎవడరా? అతడు అంటే మహేష్ బాబు, ఇతడు అంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్న. అసలు నాగార్జున కూడా వాడాడు, శంకర్రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ లక్కీ గన్ ఇవ్వరా. నీకేమన్నా పిచ్చా? అది గన్ అనుకున్నావా, తినేది అనుకున్నావా? తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదు, నొక్కద్దు అన్నాడు కదా. అందరు పక్క జరగండి. 1, 2, 3. అబ్బో చంపేశారు. చచ్చాడు కాదు, చంపాడు కాదు, చంపించింది. నేను నొక్కొద్దన్నాడండి. ఇంట్లో మనవాన్ని, ఇంట్లో పిండి, ఇంట్లో పొబ్బలేలా. రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏలు ముద్దర్లు సన్న పిల్లగాడు, గిన్ని కూడా పట్టుకుపోతారా? వాడేం చేయరు. వస్తే ఏంటో నాకు తెలియదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లల చేత కల్పించావు. నువ్వు అసలు తల్లివా? నాకు ఊరేస్తారా? మీరు తల్లి లేని పిల్లడు అవుతాడు. గట్టిగా ఏడవకండి, వింటే పోలీసులు వస్తారు. బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వర రెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాలు తీసుకెళ్ళి అక్కడ పడేసాం అనుకో, ఆ శవాలతో కొట్టకపోతే ట్యాక్సీ డబ్బులు ఇస్తే శవాలు తీసుకుపోతావమ్మా. ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000? దేనికైనా ధర్మం ఉండాలి. అంతేందుకురా? 49,500 చాలు. జీప్ లో దోలు తీరిపోద్ది. అమ్మా దోలు తీరిపోద్దండి, పైసలు ఇచ్చేవే. పోయి, ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడికి ఆ పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు, వద్దొద్దురా వద్దొద్దురా అని. నేనొత్తుతా అని వచ్చి తెచ్చినావు. మీకెళ్ళి తుమ్మంటావు, దూరంటో నీ నోట్లో మన్ను వాడా. నీ ఇంట్లో పీరిగి అందుకని పిలవండి హీరోని. రాడా? ఎందుకు రాడు? వన్ మోర్ చేయడా? డబ్బులు తీసుకోవట్లేదా? పిలవబాయ్, ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి. ఇప్పుడు ఇది ఏంటంటే సండుగుతా డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్ప. అంటే అంటే సంతోష్ బాబు గానీ ఎవడు లేడు. అసలు ఆయన వెట్ సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇట్ చేసేద్దామనే. అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులరా. ఒరే, ఇండస్ట్రీలో చాలా మంది ముదురుని చూసాం గానీ ఇంత ముదురుని చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా సార్? అసలు ఏం జరిగిందంటే, ఇది గొడ్లు అవుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను. అంత ఫ్రాడ్, చీటింగ్ ఈ 420 సినిమాకి. నేను కెమెరా ఇంకా చూస్తావరా సింగరేణి, కెమెరా పదా. ఇది సరేనయ్యా, మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. కానీ సినిమా తీసే పద్ధతి ఇది కాదు. ఇలాగ కానీ సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కడ చూస్తున్నట్టు ఉంటుంది. సినిమా బాగా రావాలంటే 4 కెమెరాలు పెట్టి 4 వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది. 4 కెమెరాలా? అయితే సంతోష్ బాబు ఒకసారి ఎలా పిలువు ఈ యాంగిల్లో. ఏంటి, వాడిని పిలవలేవు, డేట్లు లేవు, తీస్తున్నట్టు ఆడికి తెలియకూడదు, సినిమా మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది. ఒక కెమెరాకే డబ్బులు లేవు, 4 కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను? ఇదేంట్రా చూసి డబ్బులు ఉన్నాయనుకుంటున్నారే, దీంట్లో గుడ్డలు తప్పితే గుడ్డలేందుకు ఊపుకోడానుగా. సరే ఫిలిం మీరు చూసుకోండి, అప్పుకు నేను 4 కెమెరాలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందు.
కనిపించే నాలుగో సింహరా ఈ పోలీస్. కనిపిస్తలేరా ఓలు? అబ్దుల్ గారు. అబ్దుల్లా, అబ్దుల్ ఎక్కడ? ఇంకెక్కడ అబ్దుల్లా? ఎప్పుడు పోయాడు? పోయిండు. పోయింట్ అంటే షూటింగ్, షూటింగ్ పోయిండు. షూటింగ్? ఎక్కడికి? డోర్ డోర్ పోయింది. కడప? కడప? కడప కాదు కాదు, గుట్ట మీద స్టూడియో లేదు, గది ఓల్ది, గది రామానాయుడు. రామానాయుడు భీమేనాడు అని చెప్తున్నాను నేను. ఎలుముద్రలు కనబడుతున్నా అంటే వేలిముద్రలు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తారా మీరు? ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా? నువ్వు స్వయస రాదు, నువ్వు బజాయించుకో. నేను చిన్న పొరలు కనబడుతున్నా? నిన్ను చిన్న పొరలు ఎందుకు అనుకుంటున్నాయా? ఆవిడకి చిన్న పొర లేడా? వాడు ఒక్కసారి నువ్వు నువ్వు నడు రాయుడికి. ఇప్పుడు గీడు ఏమిటికొచ్చిండు? నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి. ఇన్వెస్టిగేషన్ అంటే మేము సంపిందగానికి ఎరక అయిపోయిందా? పాసం పట్టేస్తారు. ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు? 49,500 లక్ష్మణ్ రూపాయలు కూడా పెట్టి బొంద మీద వస్తుందా? ఎన్ని పైసలు అన్న చెప్పాను కదా, 49,500 రూపాయలు. ఇప్పుడు తీనగా లేదు కదా, మళ్ళీ 500 ఎందుకు? తీదవుతారమ్మా. దాన్ని పైసలతో షాయి తాగుతారా? ఒక్కడే కాదు కదా స్టేషన్ లో చాలా మంది ఉంటారు. గదే పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ అంతా షాయి తాగదు. సైజు నేనేమైనా ఇయ్య అంటున్నానా? ఇస్తా. నేను 49,700 ఇస్తా, కానీ 500 అయితే ఇయ్యా. నమస్తే డాక్టర్. నమస్తే. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థాంక్స్. వాట్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ సీ. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని, మగువులనే కాకుండా. మగువులంటే? ఆడవాళ్ళు. చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. ఇతను మీకు తెలియదా? తెలియదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలియదా? అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వాంట్ గో టు ఫిల్మ్స్. జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్న ఒక దియాల సినిమా చూశాడు, అప్పటి నుంచే వీడు. దానికి దీనికి ఏం సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను, అవి చూసినప్పుడు నీకేం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కాల్డ్ సెగ్మండ్ ఫ్రైడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది? కళ్ళు. అమ్మాయి కళ్ళా, నా కళ్ళా? ఎవరి కళ్ళు అయితే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా? చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది? కత్తి. నైస్ నైస్ నైస్. మరి దీన్ని చూస్తే? కత్తి. ఓ, మరి దీన్ని? సుత్తి. ఓ, దీన్ని చూస్తే? చాకు. ఓ, దీన్ని బాబు? కత్తి. దీన్ని నాన్న? కత్తి. దీన్ని? కత్తి. నేను చెప్పాను కదా డాక్టర్, వాడు సినిమా చూసిన దగ్గర నుంచి అలా తయారైపోయాడు. మీరు ఎలాగైనా సరే మీరు బొమ్మలు చూడండి, చాలా బాగుంటాయి. చూడు బాబు, దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు? అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా. ఓ, మరి దీనికి కత్తికి? అది ఆల్రెడీ కత్తి కోసింది. ఐ సీ. మరి దీనికి సుత్తికి? సొట్టలు పడితే సుత్తు తీయాలి కదా. సొట్టలు లేకపోతే పెట్టడానికి. ఓ, మరి దీనికి చాకుకి? పులుసులు గోకడానికి. గోకు. మరి దీనికి కత్తికి? సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తి కొయ్యాలి కదా. మరి దీనికి కత్తికి? దానిలో రిబ్బన్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది. దానిలోంచి రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా. మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి? కత్తితో పొడిస్తే బాల్లో గాలి పోదు కదా. అసలు పొడవడం ఎందుకు? కత్తి ఉంది కదా. కత్తి ఉంటే పొడుస్తావా? మరి పొడవరా? సరే, ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్. నర్స్, నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి. నర్సుకి కత్తికి సంబంధం ఏంటయ్యా? నర్సు కత్తిలో ఉంది కదా. నీ అమ్మాయి కత్తి రారే. నేను గుమస్తాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా? ఎంత పొగరు మీకు? పొగరు కాదండి బాబు, ఏదో తెలియకిచ్చాము అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు, డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తే కొట్టేసి దేవుడికి ఇస్తాడు. దీంట్లో తేడా ఏముంది? దేవుడికే కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం, లీగల్. దేవుడికి ఇస్తే అది లంచం, ఇల్లీగల్. ఇంతకే తమరేవర స్వామి కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్తానని, అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను.